గియాల కూడా వార్తా ముచ్చటతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్ని పట్టుకొని నేనైతే వచ్చేసిన మొత్తానికి మనందరం నిన్న చెప్పిన కదా దేవుణ్ణి గట్టిగా కోరుకుందాం చంద్రాయన్ త్రీ సూపర్ సక్సెస్ అవ్వాలని ఇక చంద్రుడి మీద దక్షిణ ధ్రువం వైపు ఇప్పటి వరకు ఎవరు అడుగు పెట్టలేదట ఇక చంద్రుడి మీద అడుగు పెట్టిన నాలుగు దేశాలలో భారత్ కూడా జరిగింది గర్వంగా ప్రతి భారతీయుడికి విజయం దక్కుతుంది అని ప్రధాని మోదీ చెప్తే మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే ఇదంతా సాధ్యమైంది సహకరించిన ప్రధానికి ధన్యవాదాలు అను ఇస్రో చైర్మన్ చెప్పిండు కానీ ఇస్రోలో పనిచేసిన ప్రతి సైంటిస్ట్కి ప్రతి వ్యక్తికి కూడా మనందరం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి వాళ్ళ కృషి వాళ్ళ టెన్షన్ వాళ్ళ ఆలోచనలే ఈరోజు చంద్రుడి మీద అడుగుబెట్టేలాగా చేశాయి ఇది మనందరి గొప్పతనం ఇస్రో సైంటిస్టులందరికీ కూడా మరొకసారి మనందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం ఏదేమైనా చిన్నప్పుడు అద్దంలో చందమామని చూసి అన్నం తినిపించేటోళ్ళు ఇక నాకు తెలిసి ముందు తరాల్లో ఇక పిల్లల్ని చంద్రుడి మీదకి తీసుకోబోయే అన్నం తినిపిస్తారేమో ఇదైతే ఇండడానికి మస్తు ఖుషీగా ఉంది కదా దానికి సంబంధించి ఇవాళ ప్రతి పేపర్లో కూడా హెడ్లైన్గా రా రాశారు భరతమాత మురిసిన రోజని విజయో విక్రమ అని మస్తు మస్తు రాసిండ్రు ప్రతి ఆర్టికల్ని వదలకుండా విజయం గురించి తెలుసుకుందాం దీంతో పాటు ఇగో మోసపు మాటలు చెప్తారు ఎన్నికల టైం వచ్చింది నమ్మొద్దు రైతుల ఆత్మహత్యలు లేవు ఏం లేవు ఇంకా ధనిక రాష్ట్రం కావాలా వద్దా చెప్పుండ్రు మీరు ఇంకా ధనిక రాష్ట్రం కావాలంటే కేసీఆర్ నుంచుకోవాలా అధికారంలో లేకపోతే మస్తు కష్టమవుతుంది ఇక ఇప్పుడు ప్రతిపక్షాలు మస్తు చెప్తాయి మూడు గంటల కరెంట్ ఇస్తామని ఒకళ్ళంటే ఏ మోటార్ల కారా మీటర్లు పెట్టండి అని ఇంకొకళ్ళు అంటారు మీ మొక్కలమే మంచోళ్ళం మీ మొక్కలమే శుద్ధ పూసలం మా కోటేస్తేనే ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉంటుందని ముఖ్యమంత్రి సారు మెదక్లో చెప్పిండట సారు నువ్వు అక్కడుండగానే మెదక్లో ఒక పోరగాడు దళిత బంధు రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు తెలుసా నెక్క విషయం అని ఇంకో వార్తాపత్రికలో రాసిండు ఇక మొత్తానికి అసమ్మతులతో రాజీనామా చేస్తున్న వాళ్ళను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారట పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ ఇచ్చినవుగా ఏంది నీ పార్టీ నుంచి పోతాం పట్నం కుటుంబం మొత్తం బీఆర్ఎస్కి అంటే కాదు కాదు ఓ పట్నమా నీకు మంత్రి పదవి ఇస్తా ప్రమాణ స్వీకారాన్ని రోజు మూడు గంటల ముప్పై నిమిషాలుగా పెట్టుకున్నారట ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ కేసీ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున విచారణకు రాబోతోందట కేసీఆర్కి కొత్త చిక్కులు మస్తు వస్తాయట ముందు ముందు హావు చిన్నజీఆర్ స్వామితో గొడవలన్నీ పోయినాయా గప్పుడెప్పుడో నీ పేరు శిలాఫలకం మీద లేదు ప్రధాని సారికే ప్రాధాన్యత ఇచ్చిండ్రు అని అలిగి గుస్సాయి యాదగిరి గుట్టకు సంబంధించిన ఆ కార్యక్రమాలకు కూడా చిన్న జీరస్వామిని దూరం పెట్టినావు కదా హిందూ ఓట్ల కోసం ఏదైనా చేయగలడు ఏమైనా ఆలోచించగలడు ఎక్కడికైనా దిగజారగలడు మళ్ళా చిన్నజీఆర్ స్వామి ముందు తల వంచి ప్రణామాలు అంటారు ఇదంతా హిందువుల ఓట్ల కోసమే అని దిశను రాసిడు ఇట్లా మస్తు ముచ్చట్లున్నాయి ఆలస్యం ఎందుకు వార్తాపత్రికల్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అన్ని పత్రికల్లో కూడా త్రీ విజయానికి సంబంధించిన రాసిన ఆర్టికల్ చూద్దాం దిశ జయహో భారత్ త్రీ సక్సెస్ విజయవంతంగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ రికార్డ్ యుఎస్ రష్యా చైనా తర్వాత చంద్రుడిపై కాలు మోపిన నాలుగవ దేశం భారత్ విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ ప్రజ్ఞాన్ మొత్తానికి ఎప్పుడైనా పెద్ద దేశాలు అంటే మనం యుఎస్ అను రష్యానో చైనానో చెప్తాం ఇప్పుడు నాలుగవ దేశంగా భారత్ చంద్రుడి మీద అడుగు పెడితే ఏ దేశం చేయలేదు దక్షిణ ధృవం మీద పద్నాలుగు దేశాలు నూట డెబ్భై ఒక్కసార్లు ప్రయోగాలు చేసినా సక్సెస్ కాలేదు కానీ భారత్ చాంద్రాన్ టూలో వైఫల్యాలన్నింటినీ సరిదిద్దుకుంటూ చాంద్రాయన్ త్రీని చాలా 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 కాన్ఫిడెంట్గా కష్టంతో ఆలోచనతోటి అతి తక్కువ బడ్జెట్ తోటి కొంత సమయం ఎక్కువ తీసుకున్న చాలా సాఫ్ట్ ల్యాండింగ్ అనేది దక్షిణ ధ్రువం మీద జరిగిందంటే ఇది ఆషామాషి విషయం కాదని ప్రపంచ దేశాలు మొత్తం ఈరోజు భారత్ని కొనయాడుతున్నాయి ఇక ఆర్థిక పరంగా కరోనా తర్వాత అన్ని దేశాలు అయితే భారత్ మాత్రం ఐదవ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే ఎదిగి చూపించింది అసలు దక్షిణ ధ్రువం మీద కాలు మోపగలుగుతామా లేదా అని ప్రపంచ దేశాలంతా ఆలోచిస్తుంటే భారత్ కాలు మోపి చూపించింది దట్ ఈస్ భారత్ మేరా భారత్ మహాన్ అని ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోవాల్సిందే ఇంకా వెలుగులో దీనికి సంబంధించి ఏం రాసిందో చూద్దాం జాబిలి పై జెండా పాతినం చంద్రాయంత్రి సూపర్ సక్సెస్ చందమామ దక్షిణ ధృవంపై ల్యాండర్ ని దింపిన తొలి దేశం మనదే ఇరవై నిమిషాలు తీవ్ర ఉత్కంఠ తర్వాత విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ నాలుగు గంటల యాక చంద్రుడిపై కాలుమోపిన ప్రజ్ఞాన్ పద్నాలుగు రోజులు పనిచేయనున్న ల్యాండర్ రోవర్ అమెరికా రష్యా చైనా సరసన ఇండియా భారత్ ప్రపంచ దేశాల కంగ్రాట్స్ ఇది మానవాళి అందరి విజయమన్న ప్రధాని మోదీ ఇప్పటి వరకు సోవియట్ యూనియన్ అమెరికా చైనా మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించాయి చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ని విజయవంతంగా దింపడం ద్వారా ఇండియా కూడా వాటి సరసన చేరింది అంతేకాదు సరికొత్త రికార్డును సృష్టించింది ఇప్పటి వరకు ఏ దేశం కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ విజయవంతంగా చేయలేకపోయింది ఒక్క ఇండియా మాత్రమే దీనిని చేసి చూపించింది చంద్రాయన్ త్రీ మిషన్ మొదలైన కొద్ది రోజుల తర్వాత రష్యా తన లూనా ట్వంటీ ఫైవ్ మిషన్ ను అకస్మాత్తుగా మొదలుపెట్టి రేసులోకి వచ్చింది విక్రమ్ కంటే ముందే ల్యాండింగ్కి సిద్ధమైపోయింది కానీ చివరగా చంద్రుడిపై కక్షను తగ్గించేటప్పుడు అది దారి తప్పి చంద్రుని ఢీకొట్టి ముక్కలైపోయింది కానీ ఇప్పుడు రష్యా ప్రయోగం కొంత విఫలమైన టైంలో మస్తు టెన్షన్ పడ్డారు మనోళ్ళు కూడా కానీ ఇక భారతదేశంలో ఉన్న ఇక్కడ పుట్టేటోళ్ళందరికీ ఇది మస్తు షార్ప్ ఉంటుందబ్బా అందుకే చూడండి ప్రపంచంలో అగ్ర దేశాల్లో ఎక్కువ మన భారతీయులే ఉంటారు అక్కడ పొజిషన్స్లో కూడా మన భారతీయులే ఉంటారు ఎందుకు అంటే మన నేల అలాంటిది మనకు ఎక్కడి నుంచో నేర్చుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉండదు మన జీన్స్లోనే అది ఉంటుంది దేన్నైనా శోధించడం సాధించడం కష్టపడే తత్వం విజయాన్ని అందుకోవడం అపజయాలకు కుంగిపోకుండా ఉండడం ఎన్ని యుద్ధాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధం అవడం అనేది మనకి భూమి మీద పుట్టుకతో వచ్చేది గట్ల చంద్రాయన్ టూలో కొంత అటు ఇటు అయినా త్రీ మాత్రం ఇక ప్రపంచ దేశాలు నోరెత్తకుండా చేసేసినాం దీనికి సంబంధించి ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ గారు మాట్లాడింది కూడా ఒకసారి చూద్దాం మనం చంద్రుడి పైకి ఇండియా మనం సాధించాం ఎంతో గర్వంగా ఉంది చంద్రుడిపైకి ఇండియా చేరింది ఇస్రోకి మద్దతుగా నిలిచిన ప్రధాని మోదీ సహా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి ఈ క్షణం కోసం అనేక మంది సైంటిస్టులు గత కొన్నేండ్లుగా సరిగ్గా నిద్రపోయి కూడా ఉండరు వారి కఠోర శ్రమ ఫలించింది కల నెరవేరింది ఈ మిషన్లో వచ్చే పద్నాలుగు రోజులు ఎంతో కీలకం సోమనాథ్ ఇస్రో చైర్మన్ నిజంగా సైంటిస్టులు మనం ఫస్ట్ రోజు ఈ రాకెట్ లాంచింగ్ రోజు మనం మాట్లాడించాం కూడా సైంటిస్టులకు నిద్ర ఉండదు తిండి ఉండదు ఫ్యామిలీతో పెద్ద మాట్లాడరు వీళ్ళ ఆలోచన మొత్తం ఇది సేఫ్గా ల్యాండ్ అవుతుందా అన్నట్టే ఉంటుందట అలాంటి ప్రతి సైంటిస్ట్కి కూడా సెల్యూట్ చెప్పాల్సిందే ఎందుకంటే వాళ్ళ కఠోర శ్రమ వాళ్ళ ఏమంటారు అన్నిటినీ కూడా వదిలేసి ఇదే మా లక్ష్యం అన్నట్టుగా వాళ్ళు చేసిన పనే ఈరోజు ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో మొట్టమొదటి విజయాన్ని అందుకోవడానికి కారణమైంది దక్షిణ ధృవం మీద ప్రపంచంలో ఏ దేశము కూడా అడుగు పెట్టనట్టుగా అడుగు పెట్టడానికి అక్కడ ప పనిచేసిన ప్రతి సైంటిస్ట్కి కూడా మనందరం ఎంతో ఎంతో రుణపడి ఉంటామని కూడా చెప్పాలి అంతేకాదు నిజంగా కూడా ఈయన చెప్పిన దాంట్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే ఓటమి నుంచి కొత్త విజయాలను నేర్చుకోవాలి ఆ ఓటమి కారణాలను తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటూ కొత్త అడుగులే వేయాలి కానీ ఓటమి చెందాము అంటే జీవితంలో అంతా అయిపోయింది అని ఈ జీవితం ఇక్కడితో ముగించాలి అనే ఆలోచనలకు రాకూడదు ఓటమి లేకుండా వచ్చే విజయం ఎప్పుడూ తృప్తినియదు ఓడిపోయి ఓడిపోయి గెలిచిన ఒక్కసారి అడిగి చూడండి వాడెంత గర్వంగా ఉంటాడు అనేది అది మాత్రం నిజంగా చాలా 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 మంచిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఓడిపోయినప్పుడు ఆ ఓటమి నుంచి నేర్చుకోండి ఆ నేర్చుకున్న తప్పులను ఇంకొకసారి చేయకుండా అడుగులేసి చూడండి ఇక విజయం మీ సొంతం ఎందుకు కాదో చూద్దాం ఈ క్షణం కోసమే ఎన్నో ఎండ్ల నుంచి ఎదురు చూశా చంద్రుడి సౌత్ పోల్ పై అడుగు పెట్టింది మొట్టమొదటి దేశంగా ఇండియా నిలిచింది మిషన్ ను సక్సెస్ చేసిన సైంటిస్టులు ఇంజనీర్లకు అభినందనలు బ్రిక్స్ సమావేశాల్లో ఉన్న నా మనసంతా చాంద్రాయన్ పైనే ఉంది ఇండియా సాధించిన ఈ అద్భుత విజయం ఒక మన దేశానికే కాదు మానవాళి అందరికీ భవిష్యత్తులో ఇతర దేశాలు చేపట్టే మూన్ మిషన్లకు ఇది ఎంతో సహాయం చేస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సమావేశం కోసం సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు ప్రధాని మోదీ చూసాం కదా అక్కడ ఈయనకు ఎంత ఘన నివాళితో స్వాగతం పలికారు అనేది అక్కడున్నా కూడా ఆయన ఆలోచన మొత్తము కూడా చాంద్రాయిన్ త్రీ మీదే ఉంది ఇది సూపర్ సక్సెస్ అయింది ఏమో అంటారు కదా మేధావులు కొంత పరిధిని దాటి ఆలోచిస్తారని మనం ఇప్పటిదాకా కూడా భారతదేశానికి మేలు జరుగుతుంది భారతదేశం ద గ్రేట్ అని ఆలోచించాం కానీ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఇదొక ఏమంటారు సిగ్నేచర్గా వాళ్ళు వెళ్ళగలిగారు కాబట్టి ఏ విధంగా వెళ్ళొచ్చు ప్రపంచంలో మానవాళికి దీన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే విధంగా ప్రధాని మోదీ దీనికి సంబంధించి ఆలోచన చేశారట అక్కడ భౌతికంగా ఉన్న మానసికంగా మొత్తం తాను భారత్ చాంద్రాయన్ త్రీ మీదే తన ఆలోచనలు అన్ని చుట్టూ తిరిగాయని ఈ విజయం ప్రతి ఒక్కరికి కూడా అంకితం చేస్తున్నామని చెప్పారట ఇక దొరికాడు నేల నెలరేడు అంతరిక్ష ప్రయోగంలో చరిత్ర సృష్టించిన భారత్ అని సాక్షి రాసింది విజయో విక్రమ్ జాబిలిపై విజయవంతంగా అడుగుపెట్టిన చాంద్రాయన్ త్రీ అని ఆదాబ్ రాసింది చందమామ అందిన రోజు భరతమాత మురిసిన రోజు అంటూ ఈనాడు రాసింది ఇక చందమామ అందిన రోజు అనేది నమస్తే తెలంగాణ హెడ్లైన్ ఇక మువ్వన్నల పతాకం విక్రమ్ ల్యాండర్ టు ల్యాండింగ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ పద్నాలుగు రోజుల పాటు జాబిల్లిపై పరిశోధన భూమిపై చంద్రోదయం అయ్యే వేళలో చంద్రుడిపై ఓ నవోదయం భారత కీర్తి చంద్రికలు ఆచంద్రాత్కారం నిలిచే మహాద్భుత ఘట్టం మానవుడే మహనీయుడై గ్రహరాసులను అధిగమించి మన ప్రజ్ఞాన్ పాఠవాలను విశ్వవ్యాప్తం చేసిన చారిత్రక సన్నివేశం తిరిగి కుందేటి కొమ్మను సాధించవచ్చన్న కవివాక్కును నిజం చేస్తూ పట్టుదలతో చంద్రుడిలోని కుందేలును అందుకోవచ్చని నిరూపించిన విక్రమార్క విజయం ఇది మువ్వన్నెల పతాకం అంటూ ఆంధ్రజ్యోత్ అన్న రాసిన ఆర్టికల్ ఇది మొత్తానికి చాంద్ర త్రీ సూపర్ సక్సెస్ గురించి అన్ని వార్తాపత్రికలు ఇవాళ వచ్చిన హెడ్లైన్స్ మళ్ళొక్కసారి కూడా ఆ టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక మిగిలిన వార్తల్లో కూడా వెళ్ళిపోదాం ఇక చిన్నజియర్తో సయోధ్య ఇది దిశలో వచ్చిన ఆర్టికల్ ఎన్నికల ముంగిట కేసీఆర్ చాణక్యం హిందూ ఓటు బ్యాంకు కలిసొస్తుందని ఆశలు సంధానకర్తగా మంత్రి ఎర్రబల్లి చొరవ వల్మీడి సీతారామచంద్ర ఆలయం వేదికగా వచ్చే నెల నాలుగున ఇద్దరు హాజరు గ్యాప్ పెంచిన ముచ్చింతల్ సమతామూర్తి ప్రోగ్రాం మళ్లీ కలుపుతున్న ఆధ్యాత్మికత బీఆర్ఎస్ బీజేపీ దోస్తిపై బలపడుతున్న అనుమానాలు సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక చిన్నజియర్ మధ్య బెడిసుకుంటున్న సంబంధాలు మళ్లీ చిగురిస్తున్నాయి ఇంతకాలం తూర్పు పడవరగల వ్యవహరించిన వీరిద్దరిని మంత్రి ఎర్రబెల్లి కలుపుతున్నారు సమతామూర్తి విగ్రహావిష్కరణ విషయంలో వీరి బంధం చెడిపోయింది జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని వల్మిడి గ్రామం వేదికగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో తిరిగి దగ్గరవ్వనున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ రాజకీయ చాణుక్యం ఈ రూపంలో మొదలైంది హిందూ ఓటు బ్యాంకు సమీకరణకు తనదైన శైలిలో కేసీఆర్ పావులు కదుపుతున్నారు అందుకు మంత్రి ఎర్రబెల్లి సంధానకర్త పాత్ర పోషిస్తున్నారు కేసీఆర్ సమ్మతి లేకుండా చిన్నజీఆర్ తో కలిసి ఒకే వేదిక పంచుకోనున్నారు మంత్రి ఎర్రబెల్లి చొరవ తీసుకుంటారనే ఊహ కందని విషయం సీఎం నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతనే మంత్రి ఈ విషయాన్ని మీడియాకు వివరించారు ఏదేమైనా గానీ రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు ఏం చేయడానికైనా సిద్ధమవుతారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంతేకాదు కేసీఆర్ సంబంధించిన అధికార కాంక్ష కోసం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ ఏం చేయాలో తెలిసిన వ్యక్తి ఇన్ని రోజులు చిన్నజీయర్ అంటే సమతామూర్తి విగ్రహావిష్కరణ తర్వాత నుంచి అసలు ఆయనను పక్కన పెట్టి యాదగిరి నరసింహస్వామి యాద యాదగిరిగుట్ట టైంలో కూడా ఆయన్ని పూర్తిగా పక్కనుంచేసిన మన కేసీఆర్ సారు ఎర్రబల్లి సార్ చొరవతోటి ఇప్పుడు చిన్నజీయర్ స్వామితో దోస్తాన గట్టి ఒకే వేదికను పంచుకోబోతనట ఒంగొంగి నమస్కారాలు చేయడానికి కూడా సిద్ధమైపోయిందట ఎందుకు అనంటే హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్న కేసీఆర్ మాటల్ని అలాగే భద్రాచల రాములవారి కళ్యాణానికి పట్టుబట్టలు తీసుకెళ్లడం రాదు కానీ ఇక్కడ రంజాన్ వేడుకలకు సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొనడానికి టైం ఉంటుందా అని మాట్లాడుతున్న వ్యాఖ్యలకు సంబంధించి ఈసారి కనీసం ఉగాది పంచాంగ శ్రవణానికి కూడా ముఖ్యమంత్రి హాజరు కాలేదు కానీ ఇక మన ఏడు సీట్ల మహారాజును మెప్పించడానికి ఏమి చేయడానికైనా సిద్ధమైపోయాడని తెలంగాణలో దేవదాయ ధర్మాదాయ ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే వక్ బోర్డు భూముల ఆస్తులు మాత్రం ఏమైపోతున్నాయో ఎలా పెరుగుతున్నాయో అర్థం కావట్లేదని ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాల గురించి పట్టించుకోవట్లేదు కానీ సారు ఏమంటారు కదా ముస్లింస్ పూజలు చేసేవాళ్ళు వాళ్ళు పూజలు చేసే వాళ్ళు అంటారు ఏమంటారో నాకు తెలవదు తప్పు ఉంటే మాత్రం సారీ ఎందుకంటే నాకు వాళ్ళ గురించి పెద్దగా తెలవదు అదా చర్చిలో ప్రార్థనలు చేసే వాళ్ళకు సంబంధించి జీతాలు పుష్కలంగా పెంచేసిండని ఇలా హిందువులలో వచ్చిన వ్యతిరేకతను పోగొట్టాలి అని అంటే చిన్న చిన్నజీయర్ స్వామి చిన్న చిన్నజీయర్ స్వామి వల్ల వేడుకను పంచుకొని ఆయనకు నమస్కారం చేసి ఈ ఎన్నికలకు ముందు సీతారామచంద్ర ఆలయానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటే ఎమ్మటే ఆ సీతారామచంద్ర స్వామి ఆశీర్వదించి ఇక ఆ తెలంగాణలో ఉన్న హిందూ జనమంతా కూడా అబ్బా సీతారామస్వామి కల కార్యక్రమంలో హాజరైనరు చిన్నజీయర్ స్వామిని పాపం మళ్ళీ దగ్గర చేసుకున్నారు ఏ పాపం కేసీఆర్ హిందువుల గురించి ఆలోచిస్తాడు ఎన్నికల ముందు అనుకొని ఓట్లేస్తారనే నమ్మకంతో చిన్నజీయర్ స్వామిని కలవడానికి సార్ చొరవతోటి ఏకంగా పోతున్నారట ఏదేమైనా కానీ ఒక సామెత ఉంది ఈ సామెతను తప్పుగా ఎవ్వరు తీసుకోకుండా మళ్ళా ముందే చెప్తున్నా నుంచి సాయంత్రం దాకా పిచ్చ కొట్టుడు కొట్టేసి సాయంత్రం కాగానే బిస్కెట్లు అనుకో హీ అని చెప్పి కాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటారట గట్లనుకుంటాండో ఏమో ఈయన తెలవదు కానీ ఇన్ని రోజుల నుంచి తెలంగాణలో జరుగుతున్న ఏ హిందూ ధర్మ దానికి సంబంధించి ఏ కార్యక్రమంలో పెద్దగా చొరవ చూపని ఈయన ఎన్నికల ముందు వచ్చేసరికి మాత్రం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తే ప్రజలు తెలుసుకోరా భద్రాచల రాములవారి కళ్యాణము అంటే అంగరంగ వైభవంగా జరిగేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నిజంగా చెప్తున్నాను రాములవారి కళ్యాణం ఈ పది సంవత్సరాలలో అంటే ఆయన కళ్యాణాన్ని చూసే కళ్ళను బట్టి ఉంటాయి కానీ అక్కడ చేసే ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చెప్పాలి వంద కోట్లతో రాములవారి ఆలయాన్ని డెవలప్ చేస్తా అని చెప్పారు అదే రాములవారు ఈయనకు అప్పుబడ్డరు అని చెప్పిండ్రు ఎందుకు పట్టుబట్టలు మోసుకెళ్ళడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉన్నాడా మా ముఖ్యమంత్రి ఇక్కడ మాత్రం ఖర్చు రూపాయలు తినిపియడానికి క్యాపులు పెట్టుకొని రజాకారుల వాళ్ళు ఎవరు ముస్లిం నవాబులకు సంబంధించిన డెడ్ బాడీలు వస్తే అక్కడికి వెళ్ళి క్యాప్లు పెట్టుకొని ముచ్చట్లు పెట్టడానికి టైం ఉంది కానీ భద్రాచలం రాములవారి కళ్యాణానికి పట్టుబొట్టలు మోయడానికి టైం లేదా ఇదంతా జనాలు చూడట్లేదా ఏదేమైనా నాకెందుకులే ఎవరిష్టం వాళ్ళది ఇక ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి జిమ్మికులు చాణిక్య నీతి ఇవన్నీ వాడటంలో కేసీఆర్కి మించినోళ్ళు లేరని దిశన్న రాసిండు ఇక జనాలు పెట్టే ఆవేదనను మీ ముందు ఇక పెట్టినా ఇకంటే ఈ విషయం మీద నేనేం మాట్లాడతా చెప్పండి మీరేమనుకునేది ఎట్టాగో కింద కామెంట్ పెడతారు గది వేరే విషయం ఏడాదిలో రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్ కేంద్రం కీలక నిర్ణయం విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుందట ఇరవై ఎనిమిదిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసు విచారణ హాజరు కావాలంటూ పిటిషనర్ కి నోటీస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసు ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రజాప్రతినిధి కోర్టులో విచారణకు రానుంది ఇందుకు హాజరు కావాలని పిటిషనర్ రాఘవేంద్ర రాజుకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది ఇక మంత్రితో పాటు అప్పటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తదితరులపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ప్రతిని సమర్పించాలని గతంలో జడ్జి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే దీనికి సంబంధించి కొన్ని పత్రికల్లో వచ్చింది అదొకసారి చూద్దాము ఎక్కడొచ్చింది అనేది రైట్ వెలుగన్న రాసిండు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో తీర్పునిచ్చిన జడ్జి సస్పెన్షన్ పరిధి దాటి ఉత్తర్వులు ఇచ్చారని హైకోర్టుకు ఫిర్యాదు చేసిన ఈసీ ఎంక్వైరీ పూర్తయ్యే వరకు హైదరాబాద్ వదిలి వెళ్లొద్దంటూ ఆర్డర్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రజ్యోతి అన్న ఆంధ్రజ్యోతి అన్న మొదటి పేజీ మొత్తం కూడా ఈ మువ్వన్నెల పతాకం గురించే రాశారు లోపలికి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాను సో ఆంధ్రజ్యోతిలో మాత్రం దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏమీ రాలేదు అలాగే నమస్తే తెలంగాణలో కూడా ఏమీ లేదు ఈనాడులో లేదు ఆదాబ్ ఆదాబ్లో కూడా దీనికి సంబంధించి ఎలాంటి ఆర్టికల్ లేదు సాక్షి జడ్జి కుమార్ సస్పెన్షన్ నాంపల్లి ప్రజాప్రతినిధి కోర్టులో జడ్జిగా విధులు సిఈసి ఫిర్యాదుపై విచారణ జరిపిన చర్యలు తీసుకున్న హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాష్ట్ర ఎన్నికల సంఘం మంత్రి శ్రీనివాస్ గౌడ్లపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి కుమార్ పై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసింది ఉత్తర్వుల విషయంలో ఆయన అనుసరించాల్సిన విధానాలు పాటించలేదని అభిప్రాయపడింది ఆయన పదవిలో ఉంటే నిష్పక్షపాతంగా విచారణ సాగేందుకు అవకాశం లేదని సస్పెండ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది అంటే ఇక్కడ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసు అని చెప్పడం కంటే ఈ విషయంలో ఏంటి అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అధికారుల విషయంలో కొంత ఎంక్వైరీ తర్వాతే ఇలాంటి తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఏం చేసి ఈ తీర్పునిచ్చారు అనే దాని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రమించ ఆశ్రయించిన నేపథ్యంలో ఈ తీర్పునిచ్చిన జైకుమార్కి సంబంధించి కొన్ని రోజులు సస్పెన్షన్ పెట్టు వేసినట్టు తెలుస్తోంది ఇరవై ఎనిమిదవ తారీఖున మంత్రితో కేసు విచారణ నేపథ్యంలో ఎవరైతే పిటిషనర్ ఉన్నారో రాఘవేంద్ర రాజు ఆయన్ని కూడా కోర్టుకు హాజరు కావాలని చెప్పారట ఎందుకు అనంటే ఇక్కడ అధికారుల మీద కొన్ని కేసులు ఫైల్ చేయాలి ఇంకేదైనా కావాలి అంటే దానికి కొంత పరిధి దాటి వెళ్లాల్సిన అవసరం ఉంటుందట అలా న్యాయ వ్యవస్థలో చెప్పడానికి కూడా లేదట ఇది కొంత న్యాయ వ్యవస్థకు సంబంధించిన లాయర్స్తో మాట్లాడితే తెలుస్తుంది మనం ఖచ్చితంగా కూడా తర్వాత లాయర్తో మాట్లాడి అసలు ఈ కేసుకి సంబంధించి ఏం జరుగుండొచ్చు ఎందుకు సస్పెన్షన్ చేశారు ఇది రానున్న రోజుల్లో ఈ కేసు ఎలా మలుపు తిరగడానికి కారణమవుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదేమైనా కానీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది ఎన్నికల అవిడవి ట్యాంపరింగ్ చేయడానికి గల కారణం ఏంటి అసలు ట్యాంపరింగ్ చేసే సమయంలో సహకరించిన వాళ్ళెవ్వరు ట్యాంపరింగ్ చేశాడు అంటూ కోర్టులో కేసు నడుస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా కూడా ఆయనకే మళ్ళీ సీట్ ఇచ్చారు అంటే ఏమనుకోవాలి ఒక మంత్రిగా మహబూబ్ నగర్ వ్యాప్తంగా కూడా శ్రీనివాస్ గౌడ్కి చాలా వ్యతిరేకత ఉంది అయినా కూడా ఆయన విషయంలో ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు రాఘవేంద్రరాజు ఈ పిటిషన్ వేసిన దగ్గర నుంచి ఈయన మీద అనేక నిరా అంటే ఆధారాలు అనేవి క్లియర్ గా కనిపించని కేసులు చాలా నమోదైనాయని చాలా సార్లు ఆయన చెప్పాడు రాఘవేంద్ర రాజును కాన్సన్ట్రేట్ చేస్తూ అన్ని కేసులు పెట్టడానికి కారణం ఏంటి ఇవన్నీ తెలియదులే కానీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసు అనేది కేసీఆర్కి పెద్ద తలనొప్పిగా మారిందట నిజంగా కూడా ఆయన ఆగమవ్వడానికి ఆయన కొంత అటు ఇటు అవ్వడానికి కారణమవుతుందట కేసీఆర్ చరిష్మా తగ్గడానికి కూడా ఇలాంటి కొన్ని మంత్రులు ఎమ్మెల్యేల మీద నమోదైన కేసులు అనేవి బీఆర్ఎస్ చరిష్మ తగ్గడానికి కూడా కారణమైందని సొంత పార్టీ నేతలే గుసగుసలు పెడుతున్నారట ఇది మొత్తానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్కి సంబంధించిన కేసు విషయంలో ఇక జయకుమార్ సస్పెన్షన్కి సంబంధించి ఈయన కనుక ఆ జడ్జి ప్లేస్లో ఉంటే తీర్పు అనేది ఎలా వస్తుందో తెలియదు కాబట్టి కొంతకాలం సస్పెన్షన్ చేశారట హైదరాబాద్ వదిలి వెళ్ళొద్దు అనే విషయాన్ని కూడా చెప్పింద్రట ఇక నెక్స్ట్ వార్త ప్రముఖ గణిత శాస్త్రవేత్త డాక్టర్ సిఆర్ రావు కన్నుమూత దీనికి సంబంధించి చాలా పేపర్లలో వచ్చింది ఈయన వయసు నూట రెండు సంవత్సరాలట అమెరికాలో మృతి చెందారట పంతొమ్మిది దేశాల నుంచి ముప్పై తొమ్మిది గౌరవ డాక్టరేట్లను సొంతం చేసుకున్నారట విశ్వవిఖ్యాత శాస్త్రవేత్తగా పేరు గణించిన సివి రావు గారు కన్నుమూశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం నూట రెండు సంవత్సరాలు ఈయన బ్రతికే ఉన్నారు అమెరికాలో ఈయన ఏమంటారు మృత్యు వరించిందంట ఆయనను నూట రెండవ సంవత్సరంలో మూశారు నిజంగా కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈయనకు మాత్రమే పంతొమ్మిది దేశాల నుంచి ముప్పై తొమ్మిది గౌరవ డాక్టరేట్లు సొంతమయ్యాయనే విషయాన్ని కూడా ఈనాడన్నైతే రాసిండు ఇక దీని తర్వాత ఇరవై నాలుగు గంటలు కాదు ఏడు గంటలు కూడా ఇస్తలేరు కర్ణాటకలో కాంగ్రెస్ తట్టా పారా కింద పడేసింది మెదక్ సభలో సీఎం కేసీఆర్ ఇక కర్ణాటక రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అక్కడి ప్రభుత్వం తట్టాపార కింద పడేసింది రైతాంగానికి ఏడు గంటల కరెంటు కూడా సరఫరా కావట్లేదు మాయ మాటలు చెప్పే మోసకారుల మాటలు నమ్మొద్దు ఎన్నికలు రాగానే వడ్ల కుప్పలగాడికి బిచ్చగాళ్ళు వచ్చినట్టు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు ఇక మైనంపల్లి హనుమంత్రా ఒక్క శాఖీయంగా మరి కేసీఆర్ సార్ మెదక్లోనే మొదటి సభ ఎందుకు పెట్టారనేది కూడా చెప్పాలి కదా మిగిలిన పార్టీలోళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు బిచ్చగాళ్ళు అయితే మరి ఎమ్మటే ఆయన పోటీ చేసే నియోజకవర్గం కూడా కాదు అయినా పోయి ఆడే మొదటి సభ ఎందుకు పెట్టిండు నలభై ఎనిమిది గంటలు కాకముందు ఆడికి పోయి గడ్డ పార కరెంటు ఇవన్నీ ఎందుకు చెప్పిండు సరే మిగిలిన వార్తాపత్రికలో కూడా దీన్ని ముచ్చట్ ఒకసారి చూద్దాం మోసగాళ్ళని నమ్మితే గోసగడతారు మెదక్ సభలో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దుర్మార్గులకు అప్పగించొద్దు ఎన్నికలు రాగానే కాంగ్రెస్ ఆపద మొక్కులు మొక్కుతోంది వ్యవసాయానికి పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అయ్యయో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే పాపం రైతులు ఇండ్ల దగ్గర మొత్తం కరెంట్ ఆఫ్కొని ఫ్యాన్లు ఏసీలు పెట్టుకొని పొలాల దగ్గరే వండుకుంటూ ఇరవై నాలుగు గంటల కరెంటుని ఆస్వాదిస్తోంది ఇక ఎన్ని పరిశ్రమలు ఎన్నికల ముందు జరిపిస్తాము అని చెప్పి ఎన్ని పరిశ్రమలు క్లోజ్ చేశాము అనే విషయానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి సార్ చెప్పాలా ఇక సబ్సిడీలు అన్ని ఎత్తేసి కరెంటుతోనే రైతుల బతుకులు మొత్తం మారిపోయాయనే గీనని ఏం చెప్పాలనేది ఎవరికి అర్థం కావట్లే రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు లబ్ధి పెంచుతాం అవు రాష్ట్ర ఆదాయం మస్తు పెరిగిపోతుంది కదా పదహారు వేల మిగులు బడ్జెట్ రాష్ట్రం ఐదు లక్షల కోట్ల అప్పుల కుప్పగా మారితే సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం మన కేసీఆర్ సారు పాపం మస్తు కష్టపడి భూములు అమ్ముతాండే ఆ లిక్కరు టెండర్లు ముందుకు జరుపుతండే ఓఆర్ఆర్ టెండర్లు ప్రభుత్వం నడిపి కొన్ని కోట్ల లాభం పొందొచ్చినా కూడా పక్కనోళ్లకు లీజులు ఇస్తాండే ప్రైవేటీకరణ చేయడం అసంభవం అని ఫ్లెక్సీలు పట్టుకున్నోలే ప్రైవేటీకరణకు సిద్ధం అవు ఇవన్నీ సంక్షేమాలే సారు నిజమైన ప్రజాసేవకులు గుర్తించాలి ఎన్నికలు వస్తే ఆగం కాకూడదు ఎవరు నిజమైన ప్రజాసేవకులో గుర్తించండి ఈ మాట మస్తు చెప్పిండు కలెక్టరు ఎస్పీ బీఆర్ఎస్ కార్యాలయ భవనాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి ఇక జిల్లాకు ఒక బీఆర్ఎస్ భవనం పేదోడికి ఇల్లు ఉన్నా లేకపోయినా ఉన్నా లేకపోయినా ఆడ హాస్పిటల్ ఉన్నా లేకపోయినా ఉన్నా లేకపోయినా అవి అవస్థల్లో ఉన్నా మనవడే కన్నీళ్ళు పెట్టుకున్నా ఇవన్నీ పట్టించుకోంగాని బీఆర్ఎస్ భవనాలు మాత్రం కేక గట్టుకోవాలా మంచిగా ఉండాలా ఇక గుర్తుపెట్టుకోండి ఇగో రెండు కొత్త పథకాలు ప్రారంభం మెదక్లో ముఖ్యమంత్రి రెండు కొత్త పథకాలను ప్రారంభించారు దివ్యాంగులకు మూడు వేల పదహారుల నుంచి నాలుగు వేల పదహారులకు పెంచింది ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిండ్రు అలాగే బీడీ టేకేదారులకు ఆసరా పెన్షన్ వర్తింపును కూడా ప్రారంభించిండ్రు మింగ మెతుకురా మెతుకులేదురా మొగడా అంటే మీసాలకు సంపంగి నూనబట్టుకరా పెళ్ళామా అన్నడట గతంలో ఎవడో ఉన్న పెన్షనే ఇట్లే కానీ ఏడ కాంగ్రెస్ వాళ్ళు నాలుగు వేల పెన్షన్ అని చెప్పంగానే ఇగో మీరు నాలుగు వేల ఇంకో పదహారు రూపాయలు నాలుగు వేల పదహారులు మేమిస్తున్నాం కానీ మెదకు గబగబా పరిగెత్తి ఆడ సభ పెట్టి కాంగ్రెస్ వాళ్ళ కంటే పదహారు రూపాయలు ఎక్కువ తోటి పెన్షన్ గురించి అనౌన్స్ చేసిన ఉంటే ఎన్నికల ముందు ఓట్ల కోసం పరితపిస్తుంది ఎవరు ఆ ఒడ్ల కుప్పల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్న బిచ్చగాల లాగా ప్రవర్తిస్తుంది ఎవరో అని ప్రతిపక్షాలు అంటున్నాయి రైట్ ఇదే దానికి సంబంధించి వెలుగు రాసింది రాష్ట్రాన్ని దుర్మార్గుల చేతుల్లో పెట్టొద్దు జర సోచాయించండి నేను కాదు కేసీఆర్ సార్ అన్నాడు ఎన్నికల టైంలో అడుక్కు తినేటోళ్ళు చాలా మంది వస్తారు ఆగమాగం కావద్దు మోసకారుల మాటలు నమ్మొద్దు మెదక్ బహిరంగ సభలో కేసీఆర్ వ్యాఖ్యలు రైతులకు మేలు చేసిందనే ధరణి తీసుకొచ్చిన ఔ మస్తు మేలు చేసిందమ్మా ధరణి చేసినంత మేలు అంటే ఇక్కడ రైతులు అంటే ఆశావులా భూమిని నమ్ముకున్నోళ్ళ ఏమో ఇదైతే ఆలోచించి మీరే చెప్పుండ్రి ధరణి పోతే కైలాసంలో పెద్ద పాము మింగినట్టే అయితే ఇప్పుడు మాత్రం మింగలేదు తెలంగాణలో భూములను అసలు ఎవ్వరు మింగలే కదా అధికార పార్టీ వాళ్ళ భూ కబ్జాలు తందాలు ధరణిలో జరిగిన జిమ్మిక్కులు ప్రజలకు తెలవదనుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మాట్లాడినాడే కేసీఆర్ సార్ గీది కూడా జనాలనుకుంటున్నమాట అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ అంటుంది ధరణిని వద్దన్న వాళ్ళను బంగాళాఖాతంలో కలపాలా సార్ కాంగ్రెస్ వాళ్ళనైనా కలుపుతారు రాజ్యాంగానైనా కలుపుతారు దేన్నైనా బంగాళాఖాతంలో కలిపేయగల సమర్థులు ఎవరు అంటే మన కేసీఆర్ సారు ఇక ఎన్నికలు వస్తున్నాయి అనగానే వడ్ల కల్లాల దగ్గర అడుక్కు తినేటోళ్ళు వచ్చినట్టు చాలా మంది వస్తారు ఆగభాగం కావద్దని చెప్పి రైజ బాబోయ్ బీఆర్ఎస్ నాయకులారా కార్యకర్తలారా ఎమ్మెల్యేలారా మీరెవరినైనా ఓట ఓట అడగడానికి పోతే బిచ్చగాళ్ళు ఏమన్నా వేస్తారేమో చూడండి ఎందుకంటే ఈ బిచ్చగాళ్ళు అని చెప్పింది ప్రతిపక్షాలో జనాలో లేకపోతే ఎవరో కాదు ముఖ్యమంత్రి సారే ఓట్లు అడుక్కోవడానికి మస్తు కొత్త బిచ్చగాళ్ళు వస్తూ ఉంటారట జర భద్రం అని చెప్తారు పుసుక్కున మీరు కనుకపోయి అమ్మా అనగానే వేరే రకంగా అర్థం చేసుకున్నారనుకో కేల్ కథం దుకాన్ బంద్ ఏందమ్మా నువ్వు ఓటు కోసం వస్తాయంటే మా ముఖ్యమంత్రి చెప్పిండు ఓటు అడగడానికి ఎవరైనా వస్తాను బిచ్చగాళ్ళతో సమానం ఇంకేమన్నా ఉందా ఏందో కథ ఆదాబన్న ఎన్నికలు వస్తే ఆగం కావద్దు ఆలోచించి ధీరత్వం ప్రదర్శించాలి అభివృద్ధి చేస్తున్న వారినే ఆదరించాలి తెలంగాణ ఏర్పడ్డాక ఎన్నో పథకాలు పెట్టినాం ఇందుకు చేస్తున్న పనులే గీటురాళ్ళు విమర్శలకు అభివృద్ధితో సమాధానం చెప్పినం కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించిన ప్రగతిలో తెలంగాణ ఆదర్శం మెదక్ పర్యటనలో అభివృద్ధి పనులకు శ్రీకారం మొత్తం అభివృద్ధి అయిపోతే ఇప్పుడు అభివృద్ధి పనులకు శ్రీకారం ఎందుకు చుట్టిండ్రు అంటే అభివృద్ధి జరగలేదా అభివృద్ధి జరుగుతుంది అని మాయలో ఓట్లు ఎంచుకోవాలనుకుంటారా అని కూడా అడుగుతుండ్రు సరే ఏదేమైనా మైనంపల్లి అలాగే ఆ పుణ్యమా అంటూ మెదక్ లో సభ పెట్టి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడితే రేవంత్ రెడ్డి సార్ పుణ్యమా అంటూ నాలుగు వేల పదహారులకు పెన్షన్ ని పెంచేసింద్రట గది కథ ఇక నెక్స్ట్ మంత్రి జగదీష్ రెడ్డిది ఒంటెద్దు పోకడా నాకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు నా ఎదుగుదలను సహించలేకపోయారు కేసీఆర్ నన్ను మనిషిగానే చూడలేదు నకరికల్ నుంచి ఈసారి పోటీ చేస్తా దిశ ఇంటర్వ్యూలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇక బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గుడ్ బై ఇక మాజీ ఎమ్మెల్సీ సంతోష్ సైతం ఓహో మనిషిగా కూడా చూద్దా కేసీఆర్ ఎమ్మెల్యేలనే మనుషులుగా చూడరంటే ఇక అంతేలే మహిళల్ని కుక్కలతో పోల్చడంలో పెద్ద ఆశ్చర్యపోన అవసరం లేదు ఆయన వ్యక్తిత్వం అలాంటిది అనమాట నేనంటనా వేముల వీరేశం సార్ చెప్పిండు అసలు పాపం ఆయన్ని మనుషులే చూడలేదట పోటీ చేస్తా మంచి మంత్రి జగదీష్ రెడ్డి సారట శాడో ముఖ్యమంత్రిగా ఫీల్ అవుతాడట గడ కులాన్ని బట్టి విలువిస్తాడట ఇక ఒక నాలుగైదు కులాలలోనైతే లోపల గుస్స పెట్టుకొని మంచిగా ముచ్చట్లు చెప్తాడట మిగతా బయట నుంచి బయట నుంచే పంపుతాడట మొన్న మన దగ్గర గజానయ్య సార్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్పింది కదా హా అంతేలే సాడో ముఖ్యమంత్రి అంటే మరి ముఖ్యమంత్రి మనిషిలాగా చూడనప్పుడు ఆయన కులాల్ని బట్టి విలువీయంలో ఏ ఉందిలే ఇలాంటి వాళ్ళు అంతా నీతులు చెప్తుంటారు మనం వింటా ఉంటాం ఇది కూడా నేను అన్నది కాదు వేముల వీరేశం సారే అన్నాడు ఏవైనా కూడా జగదీష్ రెడ్డి సారే అడ్డుకున్నాడట గినకు రాకుండా బొందలగడ్డగా మారిన తెలంగాణ అరవై వేల బెల్ట్ షాపులు ఏ రాష్ట్రంలోనూ లేవు ఇవి దిశన్న రాసిండు ఇక వేముల వీరేశం సార్కి సంబంధించి కూడా అన్ని పత్రికల్లో వచ్చింది ఒకసారి అది కూడా చూద్దాం బుజ్జగింపులు రాజీనామాలు బీఆర్ఎస్ ను వీడుతున్న అసంతృప్తులు మాజీ ఎమ్మెల్యే వేముల మాజీ ఎమ్మెల్సీ సంతోష్ రిజైన్ అదే బాటలో నీలం మధు అసంతృప్త నేతల వద్దలకు పార్టీ దూతలు మాజీ మంత్రి తుమ్మల దగ్గరికి నామా భాస్కర్ రావు ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి పల్ల ఇగో ఎన్నికలు వస్తున్నాయని కాడికి బిచ్చగాల లాగా వస్తంటారు జర భద్రం భద్రంగుడు అంటే కేసీఆర్ సార్ డైలాగ్ను ఒకసారి గుర్తు చేస్తాను నేను అంతే అసంతృప్తులందరినీ బుజ్జగించడానికి ఒక్కొక్కరు వెళ్ళుతున్నారు అంటే వీళ్ళని ఏమనాలా అంటే నిష్పక్షపాతంగా ప్రజాశ్రేయస్సు కోసమే మనం ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తే మిగిలినోళ్ళను బుజ్జగించాల్సిన అవసరం ఏముంది దళిత బంధులో మా ఎమ్మెల్యేలే ఆమ్యామ్యాలు తీసుకున్నారు అంటూ ఒక సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఏ ఎమ్మెల్యేను కూడా పార్టీ పక్కకు పెట్టకుండా మళ్ళీ సిట్టింగ్లకే సీట్లు ఇచ్చిందంటే ఇందులో ఈరకు ముట్టిన మాట ఎంత అని కూడా చాలా మంది అడుగుతారు ఇక పోలీసులను అడ్డబెట్టుకొని ఎమ్మెల్యేలు రాజకీయాలు చేస్తండ్రు అని కేటీఆర్ మాట్లాడినాక కూడా ఆ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు ఇచ్చిండ్రు అంటే పోలీసులను అడ్డబెట్టుకొని రాజకీయం చేసైనా అధికారాన్ని నిలబెట్టి ముఖ్యమంత్రిగా మూడవసారి ఆ కుర్చీని చేపట్టడం కోసమే హా అంటూ ప్రతిపక్షాలు అంటున్నాయి వీడన్నిటికీ చాలా సమాధానాలు చెప్పాలా గివి వెలుగన్నెల వచ్చినాయి ఇంతకంటే ఏం లేదు ఇక ఈనాడులో వేముల వీరేశం సార్కు సంబంధించి అయితే ఏమీ రాయలేదు అంతే ఆర్టికల్స్ ఉన్నాయి ఇక అంతే ఇక ఒక్కసారి ఇది పేపరు పేపర్ సాక్షి ఇక్కడ రాసిండు బుజ్జగింపులు రాజీనామాలు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల నేపథ్యంలో పరిణామాలు గులాబీ పార్టీకి మాజీ ఎమ్మెల్యే వేముల మాజీ ఎమ్మెల్సీ సంతోష్ రాజీనామా నేడు రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తానన్న నీలం మధు ఎమ్మెల్యే రాజయ్య నివాసానికి కడియం శ్రీహరి పల్ల రాజేశ్వర్ రెడ్డి మాజీ మంత్రి తుమ్మలతో ఎంపీ నామా ఎమ్మెల్యే భాస్కర్ రావు భేటీ మల్కజగిరిపై కొనసాగుతున్న సస్పెన్షన్ అసంతృప్తులకు గాలం బీఆర్ఎస్ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం ఈ నెల ఇరవై ఆరున ఖర్గే సభలో భారీగా చేరికలు నల్గొండ అసెంబ్లీకి ఎంపీ కోమటిరెడ్డి దరఖాస్తు మొత్తానికి వందకు పైగా నిన్న ఒక్కరోజు అప్లికేషన్లు వచ్చినాయట ఏదేమైనా కానీ ఇక బుజ్జగింపులు చేస్తూ బతలాడుకుంటూ మర్చిపోయిన పట్నం మహేందర్ రెడ్డి సార్కి ఎమ్మెల్సీ గుర్తుంది కదా తాండూరునిలో ఇక తాండూరులో పట్నం మహేందర్ పైలట్ రోహిత్ రెడ్డి గురించి ప్రతి ఒక్కళ్ళకు తెలుసు వీళ్ళిద్దరి మధ్య ఉన్నంత పోరు ఆడ చాలా గవర్నమెంట్ భవనాలు ఓపెనింగ్ కాకుండా ఆగిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి గట్ల ఉప్పు నిప్పుకుంటా ఉంటారు మరి అలాంటి ఉప్పు నిప్పుని ఎవరిని వదులుకోరు పట్నం ఫ్యామిలీని వదులుకుంటే బీఆర్ఎస్ పని కేల్కతం దుకాన్ బంద్ తాను అదేంటి పైలట్ రోహిత్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఇక ఆ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అటు ఇటు అయిపోతుంది ఎందుకంటే ఇక సీటు ఇవ్వకపోతే బయటకు వస్తే ఇక సీటు రాకపోతే నాయకులు గుట్లు ఎట్లు ఇప్పుతారో గీన కూడా ఇప్పిండనుకో అసలుకే హెసరు వస్తుంది కదా అసలుకే ఇప్పుడు ఈ కేసు కనుక ఎంక్వైరీ మొదలైతే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను బయటికి పంపించిన ముఖ్యమంత్రి కూడా ఎంక్వైరీ ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది అని చెప్తున్నారు మరి అలాంటి పైలట్ రోహిత్ రెడ్డికి సీట్ ఇవ్వకుండా ఉంటాడా అందుకే పట్నం మహేందర్ రెడ్డిని బుజ్జగించి ఇక ఉన్న ఆరు నెలలో నాలుగు నెలలో మంత్రి పదవిలో ఉంచబోతుండట మూడు గంటల ముప్పై నిమిషాలకి ఈ రాజ్భవన్ లో గవర్నర్ తమిళి చేతుల ప్రమాణ స్వీకారం కూడా సార్ మొత్తానికి ఉండడానికి పైలట్ రోహిత్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చుకుంటూ నాలుగు నెలల మంత్రి ఇచ్చుకుంటూ పట్నం ఫ్యామిలీని బుజ్జగించే ప్రయత్నం చేసిందంటే ఎన్ని తెలివితేటలు వాడుండాలా ఇక ఇవే ఇంతకు మించి సాక్షిలో కూడా వార్తలు ఏం లేవు ఇక ఆదాబ్ హైదరాబాద్ పాలమూరు పాలిట్రిక్స్ ఉమ్మడి పాలమూరులో కారు జోరు కొనసాగేనా ఉమ్మడి జిల్లాలో సొంత పార్టీలోని అసమ్మతి సెగలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి టికెట్లు అధినేత ముసుగులో దాగి ఉన్న వ్యూహం ఏంటి మొత్తానికి పాలమూరులో పాలిట్రిక్స్ మొదలైనయట ఆ పాలిట్రిక్స్ అనేది బీఆర్ఎస్ని ఖేల్ కథం దుకాన్ బంద్ చేస్తాయా బీఆర్ఎస్ని ఉంచుతాయా ఇప్పటికే కేసీఆర్ ఆగ మాఘమైపోతాడట ఏం చేయాలో అర్థం కాక ఎక్కడెవరు నెగిటివ్గా మాట్లాడితే అక్కడికి పోయి వరాల జల్లులు గురిపించుకుంటూ నెగిటివిటీని అంతా పక్కదోవబట్టిచ్చే ప్రయత్నం చేస్తాండట గాయన ఓటమికి చిహ్నాలు అంటూ కూడా ప్రతిపక్షాలు అయితే మాట్లాడుతున్నాయి ఇవి గాక ఇక ఇందులో కూడా ఏం లేవు ఇక్కడ సీఎం కేసీఆర్ పీడబోవాల కాంగ్రెస్ పగటి కలలు అంటోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒకటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి దళిత ద్రోహి రాష్ట్రం సీఎం కేసీఆర్ పెగ్గుకో పథకాన్ని ప్రవేశపెడతాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి ఒక్క నిమిషం నేను ఇందాక ఆంధ్రజ్యోతిలోనే అనుకుంటాం మెదక్లో నిన్న కేసీఆర్ సభ జరుగుతోంది అదే మెదక్లో దళిత బంధు రాలేదు అంటూ ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు దానికి సంబంధించి నేను పత్రికలో అయితే చదివాను ఏ పత్రిక అనేది అయితే గుర్తులేదు దానికి సంబంధించి నేను మళ్ళీ స్పెషల్ ఆర్టికల్ చేస్తాను చూడండి ఎందుకు ఇది మళ్ళీ తీసి చెప్తున్నాను అంటే కేసీఆర్ సారు అసలు రైతుల ఆత్మహత్యలు లేవని చెప్పాడు కానీ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఉన్నవి నిజం భూమిని నమ్ముకున్నోడు కాదు భూమి ఉన్నోడే ఇక్కడ అవుతున్నాడు భూమిని నమ్ముకున్నోడు ఆగమాగమవుతున్నాడు దళిత బంధు పేరు మీద ఒక ఆశను చూపించి అది నెరవేరక యువకులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చారు సో ప్రభుత్వాలు పథకాలు అనగానే ఆశ పెట్టుకోకండి ఆశ నెరవేరలేదని ఆత్మహత్యలు చేసుకోకండి మనం రీగిస్తేనో ఇంకోటి ఇస్తేనో తెలంగాణ వాళ్ళం ఏ పని చేసేనా బతికేటోళ్ళం ఆత్మహత్య ఒక్కటే శరణ్యం కాదు గాయని మనకంటూ ఓటు హక్కు ఉంది ఇట్లా ఆశలు పెట్టి మోసం చేసేటోళ్ళను ఓటు ద్వారా ఎదుర్కోవాలి తప్ప మన పానం తీసుకోకూడదు విషయాన్ని గుర్తుపెట్టుకోండి దానికోసం చివరి నిమిషంలో ఈ విషయం చెప్పడం జరుగుతుంది ఏదేమైనా ఏ సమస్యకైనా ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు ఖచ్చితంగా కూడా విజయాన్ని సాధించవచ్చు పథకాల పేరుతోటి ప్రభుత్వాలు ఎన్నికల ముందు గందరగోళం గాయం చేయడము అనేది మామూలే శరామాములు అలా గాదేదో పథకం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే ఇక మనకు వాళ్లకు తేడా ఏంది చెప్పండి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు మాట్లాడే మాటల్లో జిమిక్కులను తెలుసుకొని ఓటు ద్వారా సరైన బుద్ధి చెప్పాలి కానీ మన పానం తీసుకొని మన కుటుంబానికి అన్యాయం చేస్తామా మన అవ్వ అయ్యకు కడుపు కోత మిగులుస్తామా మనల్ని నమ్ముకొని మన ఇంట్లో అడుగుపెట్టి పెళ్లి చేసుకొని వచ్చిన ఆడకూతుర్ని జీవితాంతం ఆగం చేస్తామా ఒకసారి ఆలోచన చేయండి ఎవ్వరైనా ఎవరైనా సరే ఆ ఇస్రో శాస్త్రవేత్త చెప్పింది చూసిరా చూసినరా ఓటమినే రాళ్ళుగా మార్చుకొని ఎదిగి గెలిచి చూపించాలి పథకాల పేరుతో మోసం చేస్తున్న నాయకులను ఓటు అనే హక్కు ద్వారా ఇక ఉచితాలు పథకాలు అని ఎన్నికల ముందు హామీలిస్తే అవి నెరవేర్చకుంటే గద్దె దించి ఇంట్లో కూసోబెడతాయి అనే విషయాలు తెలియజేయాలి తప్ప ప్రాణం తీసుకోకూడదు ప్రాణం చాలా విలువైనది ఒక ఆడపిల్లకు ఒక తల్లికి మాత్రమే తెలుస్తుంది ఒక మనిషికి ప్రాణం ఇవ్వాలి అంటే ఎంత కష్టం అవుతుంది అనేది అంత ఇచ్చిన ప్రాణాన్ని ఎవరి కోసమో తీసేసుకుంటామా ఒక్కసారి ఆలోచన చేయండి రైట్ ఫైనల్గా గా కీ బాత్ ఇవాళ్ బాత్ ఆదాబ్ హైదరాబాద్ యాజమాన్యమే రాసిందట చాంద్రాంత్రి సాధించిన విజయం అనితర సాధ్యం ఒక అపురూప ఘట్టం సాక్షాత్కారమైంది ప్రపంచ దేశాలకు సాధ్యం కానిది భారత్ సుసాధ్యం చేసి చూపించింది మొట్టమొదటిసారిగా చంద్రుడి దక్షిణ ధృవం మీద కాలు మోపి యావత్ ప్రపంచానికి మన సత్తా చాటారు ఇస్రో శాస్త్రవేత్తలు వారికి వినమ్రంగా సెల్యూట్ చేస్తూ అభినందనను తెలియచేయండి మేరా భారత్ మహాన్ సెల్యూట్ టు ఇస్రో శాస్త్రవేత్తలు అందరికీ కూడా అభినందనలు ఇవి ఇవాళ వార్త